Hello, good evening, my dear YouTube viewers, especially JAO candidates. Video number 9 lo nenu ivala meeku cheppedi entante multiple answers lo 41 which of the following is an example of fictitious assets. What do you mean by fictitious assets? Fictitious assets are those assets which are not having existence, physical existence ay undadu kani deentlo expenditure matra untundi, realizable value undadu, ante meeku machinery ki expenditure untundi. We have to acquire the machinery only with money. Stock and patent, oka vidhanga cheppalante patent kuda ade. Ade preliminary expenses which are spent before the commencement of the company. Preliminary expenses are pre-operative expenses. Deeniki physical existence ayi undadu, realizable value kuda undadu, kani cost of expenditure matram untundi to get that. So preliminary expenses ki existence lekapoyina kani tarvata adi complete close avutundi, adi out of company profits it will be written off. So preliminary expenses are that expenditure. The next, what is the 42A? What is the main purpose of bank reconciliation statement? General ga meeru interviews lo andaru adugutha untaru interview lo meeku BRS cheyatam vacha. First question idi ee question lekona undadu, endukante bank reconciliation statement regular ga bank account maintain chestodiki, especially బ్యాంక్ లోన్ అకౌంట్ మెయింటైన్ చేసేటోళ్ళకి బీఆర్ఎస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ టు బి ప్రిపేర్డ్ బై ఎన్ అకౌంటెంట్ రెగ్యులర్ ఇన్ ది రెగ్యులర్ ఇంటర్వెల్స్. దాన్ని ఎందుకు చేస్తారనేది మనం క్వశ్చన్ వేసుకున్నట్లయితే, టు లొకేట్ క్యాషియర్స్ మిస్టేక్, రికన్సలేషన్ ఆఫ్ ది క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్, టు ఫైండ్ అవుట్ బ్యాంక్ బ్యాలెన్సెస్, టు ఫైండ్ అవుట్ క్యాష్ బ్యాలెన్సెస్. టు ఫైండ్ అవుట్ క్యాష్ బ్యాలెన్స్ అనేది మన క్యాష్ బుక్లోనే మన క్యాష్ బ్యాలెన్స్ తెలిసిపోద్ది, సో దెర్ ఇస్ నో నీడ్ టు ప్రిపేర్ డిఫరెంట్ స్టేట్మెంట్ టు నో దట్. టు ఫైండ్ అవుట్ బ్యాంక్ బ్యాలెన్స్ మన బ్యాంక్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఈజీ టు లొకేట్ ది ఎండ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ది బ్యాంక్ అకౌంట్. తర్వాత టు లొకేట్ క్యాషియర్స్ మిస్టేక్స్, క్యాషియర్స్ ఏదన్నా ఒక ఎంట్రీ ఒమిట్ చేయొచ్చు, లేకపోతే ఒక మిస్టేక్ చేయొచ్చు. ఇవన్నీ తెలుసుకోవడం కోసం కానీ బ్యాంక్ రికన్సలేషన్ చేయాల్సిన అవసరం లేదు. రికన్సలేషన్ ఆఫ్ క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. అయితే మనం ఇప్పుడు బ్యాంకులో దాచిన డబ్బులు, మన దగ్గర ఉన్న డబ్బులు ఒకటే అకౌంట్ కింద లెక్క. క్యాష్ అకౌంట్ మీన్స్ క్యాష్ అట్ ఆఫీస్ అండ్ క్యాష్ అట్ బ్యాంక్. ఎందుకంటే మనం 10,000 రూపాయలు బ్యాంకులో వేస్తే మళ్ళీ మనం 10,000 రూపాయలు మనం తీసుకుంటేట్టు ఉండాలి. అంతేగాని 10,000 వేస్తే అక్కడ 9,000 ఉంటాం కానీ 11,000 ఉంటాం కానీ జరగదు. అయితే మరి ఎప్పుడు అలాగే ఉండాలి, ఈ బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్ ఎప్పుడూ సమానంగానే ఉండాలి. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ మన బ్యాలెన్స్ సరిపోలదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఈరోజు నేను మొదటి పాఠంగా మీకు, ఎందుకంటే నేను ఫిబ్రవరి ఎండ్ లోపు మొత్తం అకౌంటెన్సీ అండ్ అడ్వాన్స్ అకౌంటెన్సీ కంప్లీట్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను 3 రోజుల క్రితం. ఇవాళ బ్యాంక్ రికన్సలేషన్ తోటే నా మొదటి పాఠం స్టార్ట్ చేస్తాను. మీకు మొదటి పాఠం స్టార్ట్ కాకముందే మీకు అందరికీ నోట్స్లు కూడా పంపించేయడం జరుగుతుంది. సో విత్ ది హెల్ప్ ఆఫ్ ది నోట్స్ యూ కెన్ హియర్ మై లెసన్ త్రూ మై వీడియోస్. సో రికన్సిలేషన్ ఆఫ్ ది క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసుకోవడం కోసమే మనం బ్యాంక్ రికన్సిలేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ 43 వచ్చినప్పటికీ, డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ వాజ్ స్టార్టెడ్ బై ఎఫ్డబ్ల్యూ టైలర్, హెన్రీ పోయల్, లూకాస్ పాషియోలు, యాడమ్ స్మిత్. కానీ లూకాస్ పాషియోలో ఎన్ ఇటాలియన్ మ్యాథమెటిషియన్ బ్రాట్ దెన్ అకౌంటింగ్ ప్రొసీజర్స్ అండర్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఇన్ ద 1494. దురదృష్టం ఏంటంటే ఇవాళ నేను అకౌంటెంట్ కావాలనే కోరిక మీలో చాలామందిలో ఉంది, కానీ ఎవరిని అడిగినా
intermediate candidate nunchi CA candidate varaku evarini adigina who is the founder of the double entry system of accounting ante nobody is telling me. అది నిజంగా చెప్పుకోవాలంటే 1494 లో ఆ మహాన్ భావుడు ఏదైతే డబుల్ ఎంట్రీ సిస్టంలో ప్రొసీజర్స్ కానీ రూల్స్ కానీ తర్వాత టెర్మినాలజీ కానీ ఏదైతే ఫ్రేమ్ చేసి మన ముందుంచాడో అది 1494 అంటే మోర్ దాన్ 500 ఇయర్స్. ఈరోజుకు అదే టెర్మినాలజీ అదే ప్రొసీజర్స్ అదే రూల్స్ మనం వాడుతున్నాం, డెబిట్ క్రెడిట్ రూల్స్ వాడుతున్నాం, ఇక ముందు కూడా అదే వాడతామనే నమ్మకం కూడా కుదురుతుంది. అటువంటి మహాన్ భావుడు ఫోటో మనం నిజంగా మన దేవుళ్ళ మధ్యలో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అకౌంటెన్సీ అకౌంటెంట్ కావాలనుకునే వాడికే మాత్రమే కాదు, అందరికీ అకౌంటెన్సీ యొక్క నీడ్ ఉంది. అది కంపల్సరిగా ఆ అకౌంటెన్సీ లేదు గాలితో సమానమైనది. గాలి లేకపోతే మనిషి మనుగడ ఉండదు. అట్లనే అకౌంటెన్సీ లేకపోతే ఆర్థిక స్థితి గురించి అంచనాలు కానీ మనం మన స్థితిగతులు మనం తెలుసుకునే అవకాశం కూడా లేదు. అటువంటి మహానుభావుని మనం అందరూ గుర్తుపట్టకపోవడం, అతని పేరును కూడా మనం జ్ఞాపకాన్ని తెచ్చుకోకపోవడం అనేది నిజంగా దురదృష్టకరం. దయచేసి ఈ ఒక్క పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో లూకాస్ పాషియోలు అన్ ఇటాలియన్ మ్యాథమెటిషియన్ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. నెక్స్ట్ 44, విచ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు షో వాట్ ది ఫర్మ్ ఓన్స్. అంటే ఫర్మ్కి కొంత ఆస్తి ఉంటుంది, ఆస్తులు ఎక్కడి నుంచి వస్తాయి, పెట్టుబడి రూపంలోని పెట్టుబడితో పాటుగా, ఎందుకంటే అవసరాలకు తగినట్టుగా మనం డబ్బు రూపంలో లోన్ రూపంలో కానివ్వండి, తర్వాత మనం వ్యాపార వ్యవహారాలు నడపడానికి ఇతరుల సహకారం కానివ్వండి, తర్వాత గవర్నమెంట్ తరపున మనం వసూలు చేసిన ఫండ్ను కూడా మనం వాడుకోవడం కానివ్వండి, ఇతరతర సర్వీసెస్ ఆడిటర్గా సర్వీస్ కానివ్వండి, ఒక ల్యాండ్లార్డ్ సర్వీస్ అంటే మన బిల్డింగ్ ఓనర్ సర్వీస్ కానివ్వండి, తర్వాత ఎంప్లాయీ సర్వీస్ కానివ్వండి, మనం యూటిలైజ్ చేసుకుంటే మన బిజినెస్ ఒకటికి పదింతలు అయ్యే అవకాశం ఉంది. అంతే తప్ప కేవలం డబ్బులు తెచ్చి వ్యాపారం చేద్దామంటే ఎవరి వలన కూడా కాదు. ఉన్నారా? అయితే దీంట్లో ఏది మనది ఏది పరాయ వాళ్ళది, పరాయ వాళ్ళ ఆస్తి పరాయ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న దాన్ని ఆస్తి రూపంలో ఉంటుంది. పరాయ అంటే నాది పెట్టుబడి నాదే కదా మాస్టరు, మళ్ళీ పరాయ అనాలంటుంది, మిగతాది అప్పుడు పరాయ అంటే మేము ఒప్పుకుంటాం అంటే ఇది మీది నాది అనేది కాదు. ఒక బిజినెస్కి ఒక టైటిల్ ఉంది, శ్రీనాథ్ ఎంటర్ప్రైజెస్ శ్రీనాథ్ ట్రేడర్స్ అని ఉందనుకోండి, శ్రీనాథ్ ఎంటర్ప్రైజెస్కి ఎటువంటి సోర్సెస్ ద్వారా ఫండ్ వచ్చింది, ఆ సోర్స్ని ఎట్లా యూటిలైజ్ అయింది, ఎట్లా అప్లై చేసింది అంటే శ్రీనాథ్ ఎంటర్ప్రైజెస్కి ఉన్నదేంటి లేనిదేంటి. లేనిదంటే మనది కాంది శ్రీనాథ్ ఎంటర్ప్రైజ్ కానిది వాళ్ళు హక్కులో లేనిది కానిది కింద లెక్క. మనకు ఉన్నది ఏంటంటే మనకు కంటికి కనిపిస్తున్న ఆస్తులు, బిజినెస్ సంబంధించిన ఆస్తులు. సో ఏది ఏముంది మనకి అని చెప్పడానికి మనకి ఇన్కమ్ స్టేట్మెంటు ఎందుకు పనికి వస్తుంది, మనకి లాభమా నష్టమా, అసలు మన రిజల్ట్ ఏంటి, మన కష్టానికి ఫలితం ఏంటని చూపించేది ఇన్కమ్ స్టేట్మెంట్. అదర్వైజ్ కాల్డ్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ రిటైన్డ్ ఎర్నింగ్స్. రిటైన్డ్ ఎర్నింగ్స్ ఈజ్ ఇది ఎర్నింగ్స్ విచ్ వర్ రిటైన్డ్ వితౌట్ డిస్ట్రిబ్యూటింగ్ ఎర్నింగ్స్ టు ది ఓనర్స్. తర్వాత క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఏంటి, హౌ ద క్యాష్ ఎంటర్డ్ ఇన్ టు ది బిజినెస్ అండ్ అండర్ వాట్ సోర్సెస్ అండ్ హౌ ద సో కాల్డ్ రిసీవ్డ్ సోర్సెస్ ఆర్ అప్లైడ్ టు స్టార్ట్ అండ్ రన్ ది బిజినెస్ అనేది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. సో మనకు మిగిలింది రెడ్ మార్క్లో చేసింది బ్యాలెన్స్ షీట్ మాత్రమే. మనకి ఏముంది అని చెప్పడానికి మనకి బ్యాలెన్స్ షీట్ మాత్రమే సరైన సమాధానం. లాస్ట్ వన్ ఇస్ 45, అకార్డింగ్ టు అకౌంటింగ్ ఈక్వేషన్ అసెట్స్ ఆర్ ఈక్వల్ టు లయబిలిటీస్ అండ్ ఈక్విటీస్, ఈక్విటీస్ నన్ ఆఫ్ దీస్. అకార్డింగ్ టు అకౌంటింగ్ ఈక్వేషన్ అసెట్స్ ఆర్ ఈక్వల్ టు అప్పులు. అసెట్స్ అంటే ఆస్తులు, బిజినెస్కి సంబంధించిన ఆస్తులు దేనికి సమానం, లయబిలిటీస్. ఒక అప్పులకి సంబంధం లయబిలిటీస్ అండ్ ఈక్విటీస్ అంటే అప్పులు ప్లస్
పెట్టుబడులు. ఈక్విటీస్ అంటే పెట్టుబడులు, తర్వాత ఈక్విటీస్ ఓన్లీ పెట్టుబడులు కాదు, ఉట్లా పెట్టుబడితోటి నడవదని గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, పెట్టుబడితో సహా లయబిలిటీస్ ఉండాలి. తర్వాత రన్ ఆఫ్ దీస్ అంటే మనకు మన సమా మనకి దీనిలో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ లయబిలిటీస్ అండ్ ఈక్విటీస్ ది మన అసెట్స్కి సమానంగా ఉంటుంది. సో ఈ 9th మల్టిపుల్ వీడియో ద్వారా మీకు ఇంకొక 5 క్వశ్చన్లు ఆన్సర్ చేశాను. ఇప్పటితో దీన్ని ఆపి నేను ఇప్పుడు నేను మీకు గతంలో ప్రామిస్ చేసినట్టుగా అకౌంటెన్సీని, అడ్వాన్స్డ్ అకౌంటెన్సీని 28 చాప్టర్స్ ఉన్నాయి. 28 చాప్టర్స్ నేను మ్యాక్సిమం మీకు నోట్స్ పంపించడం, నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయటం మీకు ఈ మంత్ ఎండింగ్ వరకు కంప్లీట్ చేస్తానని మరొకసారి ప్రామిస్ చేస్తున్నాను. తర్వాత దాదాపు నేను చాలా స్పందన వచ్చింది, ఇంత స్పందన వస్తుందని కూడా నేను అనుకోలేదు. రోజుకి 30-40 మెయిల్స్ నాకు దే ఆర్ రిక్వెస్టింగ్ ఫర్ మెటీరియల్స్, ఐఎమ్ సెండింగ్ ది మెటీరియల్స్. కానీ ఇప్పుడు కూడా కొంతమంది కామెంట్స్లోనే జీమెయిల్ రాసి పంపిస్తున్నారు. అట్లా వద్దు, మీరు డైరెక్ట్గా మీరు మెయిల్ చేయండి, నా అడ్రస్ ఉంది కాబట్టి మీరు మెయిల్ చేయండి. ఎందుకంటే పెర్ఫెక్ట్గా ఉంటుంది మీకు, మీకు నేను ఆ మెయిల్ ద్వారానే నేను పంపగలుగుతాను. మళ్ళీ మీరు నేను ఇది కాపీ చేసుకుని మెయిల్లో కాపీ చేసుకుని శ్రమ నాకు పెట్టకండి. దయచేసి ఇక ముందు నోట్స్ కావాల్సిన వాళ్ళు ఇలా బీఆర్ఎస్ నోట్స్ విత్ మల్టిపుల్ క్వశ్చన్స్ కూడా నేను మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తాను, తీసుకోండి. తర్వాత రేపటి రోజున దాంట్లో ఆన్సర్స్ కూడా నేను మళ్ళీ ఇప్పుడు ఇలా మల్టిపుల్ ఆన్సర్స్ చెప్పినట్టే దాని కూడా మల్టిపుల్ ఆన్సర్స్ ఫర్ బీఆర్ఎస్ అనే దాని మీద నేను ఆన్సర్ చేస్తాను. కాబట్టి మీకు క్లారిటీ ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇంతవరకు ఎవరికైతే నోట్స్ రాదో వాళ్ళు ఇమీడియట్గా రిక్వెస్ట్ పెట్టండి. నేను ఇమీడియట్గా రిక్వెస్ట్ తీసుకుని ఇమీడియట్గా నేను మీకు పోస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తర్వాత ఏంటంటే మీ వాట్సాప్ నెంబర్ నోట్ చేయటం మాత్రం మర్చిపోకండి. చాలామంది నోట్ చేయట్లేదు, ఎందుకంటే నాకు దానివల్ల బెనిఫిట్ ఏమి కాదు. ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ కానీ ఏదైనా సరే నేను మెసేజ్ ఇవ్వడానికి నేను వీలుగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని అలా రిక్వెస్ట్ చేస్తున్నాను. కానీ మీ వాట్సాప్ నెంబర్తోటి నాకు ఏమీ చేసే పని ఇక్కడ ఏమి లేదు అని మరొకసారి నేను చెప్పుకుంటూ ఈ వీడియో గురించి నేను